ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభించిన మనం ఇక యూనివర్సిటీని వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ది యూనివర్స్ అని మనం చెప్పుకోవాలి బైబిల్ విద్యాలయాలు లేదా విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి వాటికంటే ఎక్కువగా లోక జ్ఞానాన్ని నేర్పించే విశ్వవిద్యాలయాలు విపరీతంగా ఉన్నాయి బైబిల్ నేర్పే విశ్వవిద్యాలయాలలో ప్రపంచంలో ఉన్న మానవ జ్ఞానానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు కోకొల్లలుగా ఉన్నా వీటన్నిటిలో ఒకే ఒక్కటి ప్రపంచంలో ఉన్న విద్యాలయం లేదా విశ్వవిద్యాలయం మనదే అని చెప్పడానికి మనం గర్వపడుతున్నాం వన్ అండ్ ఓన్లీ అని చెప్పటంలో చాలా దమ్ము ఉండాలి ఇందులో ఒక మహత్తుగల విశేషం ఉంది ఎందులోనైనా ఎవడైనా ప్రపంచ ఛాంపియన్ అని అనుకుంటే వాడిని గెలిచేవాడు మరొకడు వచ్చినంత వరకే వాడు వరల్డ్ ఛాంపియన్ అవుతాడు మరో ఏడాదికి మరోసారికి వరల్డ్ ఛాంపియన్స్ మారిపోతుంటారు లేదా వయసై రిటైర్ అయిపోతుంటారు కానీ దేవుని జ్ఞానానికి వయసు లేదు దేవుని జ్ఞానానికి ఓటమి లేదు దేవుని విశ్వవిద్యాలయంగా మలచబడిన ఇండియాలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ అని చెప్పక తప్పదు అంటే ఈ మాటలు విన్న తర్వాత ఈ పాట విన్న తర్వాత వన్ అండ్ ఓన్లీ అని చెప్పాలి ఎందరో నోబెల్ బహుమతి గ్రహీతలు శాస్త్రవేత్తలుగా పిలువబడిన వారు ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించారు వాటిని బట్టి వాళ్ళు గొప్పవారు అని సమాజం చేత కీర్తించబడ్డారు వాళ్ళ వాళ్ళ దేశాల ప్రతిష్టాకరమైన బహుమతులను అందుకున్నారు అదంతా లోక జ్ఞానమే కానీ బైబిల్లో ఒక మాట ఉంది యెషయా గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం గట్టిగా చదవాలి నీ జ్ఞానులు ఏమైరి 12వ వచనం నీ జ్ఞానులు ఏమైరి అని ప్రపంచాన్ని ప్రశ్నించిన ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా మాత్రమే మహనీయులు మిలీనియంకే మహనీయులు అని అనుకున్న ప్రపంచ శాస్త్రవేత్తలను సవాలు చేసిన విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఇది మాత్రమే ప్రపంచంలోనూ ఉన్న విద్యాలయాలన్నీ వాళ్ళు చెప్పినవి పాఠాలుగా బ్రతుకు బడులలో నేర్చుకున్న ప్రపంచం ఇది కానీ వాళ్ళని ప్రశ్నించిన విద్యాలయం విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ప్రశ్నించిన పిడి సుందర లాంటి వారు ఎవరున్నారు ప్రపంచంలో మీరు చెప్పండి పలానా కాలంలో పలానా ఆయన ప్రశ్నించాడండి సైంటిస్ట్ని వాళ్ళ శాస్త్రాన్ని అని ఎవరైనా అనే దాఖలాలు అసలు చరిత్రలో మీకు కనబడ్డాయా చదువుకున్నారా విన్నారా చెప్పండి నీ జ్ఞానులు ఏమైరి అంటే అర్థమేంటి వస్తానన్నారు చెబుతానన్నారు గొప్పవాళ్ళన్నారు తీరా నేను నిలబడేసరికి ఏ ఒక్కడు కనిపించటం లేదు కనుక ప్రశ్నిస్తున్నాం నీ జ్ఞానులు ఏమైరి దేవుడు బైబిల్లో
ఒక మంచి మాట అన్నాడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 12, 13 జాగ్రత్తగా తీయాలి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 12, 13 వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండా ఆయన దేవుడు వారి ఉపాయాలను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములు కనిపెట్టబడినవి, ఆర్టిఫిషియల్స్ అంటారు వీటిని, వారి కృత్రిమములను జ్ఞానుల కృత్రిమములలోనే దేవుడు వారిని పట్టుకుంటాడు. కపటుల ఆలోచన, వీళ్ళు కపటులు, వీళ్ళ ఆలోచనలను తలక్రిందులు చేయను. అర్థమైందా వాక్యం? అర్థం కాలేదా? మళ్ళా రిపీట్ చేద్దాం వాక్యాన్ని. వంచకులు, ఎవరు వంచకులు? సమాజంలో కనబడుతున్న చిన్న చిన్న వ్యాపారస్తులు వంచకులని అనుకుంటున్నారు మీరు, కాదని నేను అన్న వాళ్ళని. వాళ్ళు చిన్న సైజు వంచకులు. ప్రపంచ దేశాలను, ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న వంచకులు ఎవరనుకున్నారు? శాస్త్రవేత్తలు, జ్ఞానులు. ఆలోచించాలి మీరు. వారి వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన దేవుడు ఆ వంచకులైన శాస్త్రవేత్తల ఉపాయములను భంగపరుస్తాడు. ఎవరు? ఎప్పుడు భంగపరిచాడు? పిడి సుందర్రావు అనేవాడు పుట్టిన తరువాత. ఆయనకు కూడా ఒక సాధనం కావాలి. దేవుని చేతిలో ఉన్న విల్లులో సంధించే అంబు కావాలి, బాణం. ఆయన పట్టుకున్న విల్లు బలంగా వెనక్క లాగి అందులో బంధించబడిన అంబు ఒకటి కావాలి. ఎవరు, ఎక్కడ అని ప్రపంచ దేశాల్లో వెతుకుతున్నాడు. అప్పుడు ఒక్కడ దొరికాడు, వాడేపెడ్డి సుందర్రావు. తన అంబుల పొదులో ఒక బాణం. తన విల్లులో పెట్టి తన బలాన్ని ఉపయోగించి వెనక్కలాగుతున్నాడు ఆ బాణాన్ని, అంబుని. ఎందుకో తెలుసా? చదవండి మరలా. వంచకులు, శాస్త్రవేత్తలు తమ పన్నాగములను నెరవేర్చుచున్నారు, ఆయన వారి ఉపాయాలను భంగపరచాలి గనుక ఒక సాధనం కావాలి. జ్ఞానులను వారి కృత్రిమములను, వాళ్ళు కనిపెట్టిన దొంగ శాస్త్రీయ పన్నాగాలను ఆయనే పట్టుకుంటాడు. కపటుల ఆలోచనలు, దేశాలలో ఉన్న అధినేతలు, ప్రభుత్వ అధికారులు శాస్త్రవేత్తలతో చెయ్యి కలిపి ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న విధానం, అంతటితో ఆగిపోయారా వాళ్ళు? లేదు, ప్రజా హృదయాలను కొల్లగొడుతున్నారు. దేవునిపై వారికున్న నమ్మకాలను వమ్ము చేస్తున్నారు. వీళ్ళంతా కలిసి కొట్టాలి వాళ్ళని. వాళ్ళను కొట్టాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శాస్త్రవేత్తలను ఏంటండి అంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? మీ పొయ్యిలో గ్యాసు,
మీ ఇంట్లో టీవీ ఒక పనికిమాలిన సన్నాసుల్లారా, ఇది కాదర్రా జ్ఞానం. ఆ టీవీ కంటే నూతులో చల్లటి నీళ్లు తాగితే నీకు ఆరోగ్యం రా పిచ్చి కన్నా. ఆ గ్యాస్ పేలి నువ్వు బుగ్గైపోకుండా బొగ్గు బొయ్య పెట్టుకుంటే బెటర్ రా సన్నాసే. ముందున్న గత చరిత్రలో ఇవన్నీ రాకముందు కోట్లాది మంది మనుషులు బతకలేదురా. ఒరే సన్నాసే, పొల్యూషన్ లేదే ఆ రోజు, ప్రకృతి చెడిపోలేదే ఆ రోజు. ఏంటిరా నీ శాస్త్ర విధానాలు? శాస్త్రవేత్తలను ఎవడైనా సమర్థిస్తే వాడు పిచ్చి కుక్క, వాడు పిచ్చి కుక్క. క్లోనింగ్ హీరో అయ్యాడు జీరో. నేనంటూ లేదురా సన్నాసుల్లారా, కొరియా దేశం అంటుంది. నాస్తికుడు గాని హేతువాది గాని ఎనీ సన్నాసి, శాస్త్రవేత్తలను కూర్చోబెట్టుకుని నోబుల్ బహుమతులు ప్రకటించిన ఆ నోబుల్ కమిటీ చెత్త వెదవలకు చెబుతున్నారు. మరలా దేశ దేశంలోని అత్యున్నత పురస్కారాలు అందుకున్న వీళ్ళు దేశ ప్రజలను కొల్లగొట్టి ప్రపంచ మానవాళి పరిస్థితిని అన్యాయం అక్రమం చేస్తున్నారే. ఎవరైనా వీళ్ళని అడిగారా? పిడి సుందరరావు తప్ప. ఇది న్యూస్ ఇది. వీడెవరో తెలుసా? క్లోనింగ్ శాస్త్రవేత్త. క్లోనింగ్ శాస్త్రవేత్త. వీడి గురించి ఏం రాసిందో తెలుసా? పేపరు మీడియా హెడ్లైన్స్ లో ఒకరోజు పొగిడిన వాళ్ళు వీళ్ళే, దొరికితే ఎండగట్టే వాళ్ళు వీళ్ళే. ఆ రోజు పొగిడినందుకు డబ్బు, ఈరోజు ఎండగడుతున్నందుకు డబ్బు. ఎందుకైనా వీళ్ళకు కావలసింది డబ్బు. తప్పని చెప్పేవాడు లేడు. క్లోనింగ్ హీరో అయ్యాడు జీరో. దక్షిణ కొరియా శాస్త్రవేత్త హ్యాంగ్ ఉసుక్కు రెండేళ్ల జైలు. నిధుల దారింపు మళ్లింపును, నిధుల దారి మళ్లింపును నిర్ధారించిన న్యాయస్థానం సుక్కు పరిశోధనలో బోగస్ అని 2005లో వెల్లడి. పిడి సుందరరావు 2003లో చెప్పాడు, ఎవడు వినలేదే. ఈ క్లోనింగ్ అనేది ఒక భూతకం అని, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఒక నాటకం అని, ఈ కొలైడర్ అనేది జినీవాలో ఒక పెద్ద దొంగత అని చెప్పానే. ఎవడైనా విన్నాడా ఈ ప్రపంచంలో? 2012 డిసెంబర్ 21 యుగంతం కాదని తొర కొట్టి సవాలు చేసిన ఏ పిచ్చి కుక్క నూరెత్తలేదే. వినరా పిడి సుందరరావు మాట? ఎందుకంటే వాడు క్రైస్తవుడు గనుక, బైబిల్ గొప్పదని ప్రకటించాలి గనుక, విదేశీ మతం గనుక దీన్ని మన దేశంలో ఎందుకు గొప్ప చేయాలన్న కక్ష గనుక చెప్పరిళ్ళు, ఒప్పుకోరిళ్ళు. నిజాన్ని ఒప్పుకోరు చస్తారా మీరు? నిజాన్ని ఒప్పుకోకపోతే చస్తారో? ఏ దేశమైతే అత్యున్నత గౌరవ పురస్కారాన్ని అందించిందో వీడికి, అదే దేశం 3 ఏళ్ళు జైలు విధించింది. నాటకమో, నాటకం చేశాడు క్లోనింగ్ లో, మోసగించాడు ప్రపంచాన్ని క్లోనింగ్ అని. ఒకే అండవుతో 100 మంది హిట్లర్లు చేయొచ్చు అన్నాడు, ఒకే అండవుతో 100 మంది ప్రపంచ సుందరులు చేయొచ్చు అన్నాడు. అవసరాలకు తయారు చేయబడిన మానవ ఆకారాలలోని అవసరమైన స్పేర్ పార్ట్ గుండె కిడ్నీ కళ్ళ చేతుల ఏమైనా వాడుకోవచ్చు. అవతల వాడిని చంపేసి, తయారు చేసిన వ్యక్తిని చంపేసి, ఇది దారుణం కాదా? ఇవి కృత్రిమలు కావా? ఇవి దుష్ట పన్నాగాలు కావా? చదవండి, మళ్ళా చదవండి అన్నమాట. వంచకులు వీళ్ళు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయములను, జ్ఞానుల ఉపాయములను భంగపరుస్తాడు పిడి సుందరరావు ద్వారా. జ్ఞానులని చెప్పుకుని దరిద్రులందరినీ వారి కృత్రిమములలోనే ఒట్టుకుంటాయి. దరిద్రులందరినీ కపటులు, కపటులు వీళ్ళంతా, దోపిడి దొంగలు వీళ్ళంతా, వీళ్లను తలక్రందులు చేయిస్తాడు పిడి సుందరరావు ద్వారా. యేసు రమ్మంటున్నాడని పిలవకరా సన్నాసి.
అది తర్వాత చెప్పు వారు వినే మనసు వచ్చినప్పుడు తర్వాత చెప్పు వినే మనసు ఉన్నప్పుడు వాడికి మనసే లేనప్పుడు యేసు పిలుస్తున్నాడంటే పోరా అంటాడు నిన్ను వాడు ఏది గొప్పవని వాడు అనుకుంటున్నారో ఈ ప్రపంచంలో వాటిని తలక్రిందులు చేసిన తర్వాత పిలవరా తొక్కుంటే యేసు పిలుస్తున్నాడని ఎందుకు రాడురా వాడు దొంగలు నమ్ముకున్న వాడు దేవుని నమ్ముకునే రోజు వచ్చేటట్టు చేయరా పీడీ సుందరరావు సైన్స్ చెబుతున్నాడని చెప్పకరా పిచ్చి కుక్క బైబిల్ చెబుతున్నాడని చెప్పండిరా దొంగ బోధకులారా నేనేం అబద్ధం చెప్పలేదు యెషయా గ్రంథంలో ఎప్పుడో చెప్పిన మాట యోబు గ్రంథంలో ఎప్పుడో చెప్పిన మాట మీకు చదివి వినిపించాను ఇలాంటి దొంగలు సమాజంలో కొల్లగొడుతున్నారురా దేశాలని కొల్లగొడుతున్నారు క్లోనింగ్ హీరో అయ్యాడు జీరో ఇప్పుడు చెప్తున్నాడు జీరో అయ్యాడని దరిద్రుడా 2009 లో చెప్తా వాడు జీరో అని వాడు వేసిన వ్యాసాలు చెప్పవా ఇన్ని సంవత్సరాలు గత 7 సంవత్సరాలు 6 సంవత్సరాల చరిత్ర చెప్పవరా వాడి గురించి ఎందుకంటే దోచుకుంటారండి ఎవడో ఒక నామకుడైన శాస్త్రవేత్తను వెంటబెట్టుకొని వాడి పరిశోధనల ఫలితాలను చెబుతూ ప్రజలను మభ్యపెట్టి ప్రజల ధనాన్ని వెచ్చించిన ఎందరో నాయకులు ఇలాంటి దొంగలందరికీ ఆశ్రయాన్ని కల్పించి మోసగిస్తున్నారురా సైన్స్ అని చెప్పి చదువుతాను ఇది సింహగర్జన దీని పేరు సింహగర్జన ప్రపంచ దొంగ మేధావులారా ఖబర్దార్ అని రాసిన పుస్తకం ఈ వేళ సుక్కుగాని మూసేశాడని చెప్పడం లేదు నేను ఇది వాడు ప్రయోగాన్ని ఆరంభించక ముందు రాసిన పుస్తకం ఇది ఈ ప్రజా నాయకులు ప్రజా అధికారులు చెప్పుకొని దేశాన్ని కొల్లగొట్టడానికి శాస్త్రవేత్తలకు వత్తాసు పలికి కోట్లాది బిలియన్ల డాలర్లను దోచేసుకుంటున్నారు వీళ్ళంతా కొరియా కోర్టు వీడికి ఇచ్చిన ఈ శిక్షలో అప్పి మోపిన అపరాధాలు ఏంటో తెలుసా ఒకటి దక్షిణ కొరియా శాస్త్రవేత్త హాంగ్ ఊ సుక్కుకు రెండేళ్లు జైలు ఎందుకు పడిందంటే నెంబర్ వన్ నిధుల దారి మళ్లింపును నిర్ధారించిన న్యాయస్థానం ఈ తప్పుడు ముక్కు సన్నాసికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ఇప్పుడు కళ్ళు తెరిచింది కొరియా దేశం అంతకుముందు తెలియదురా సన్నాసుల్లారా మీకు రెండో పాయింట్ సుక్కు పరిశోధనలు బోగస్ క్లోనింగ్ అండి క్లోనింగ్ గురించి ఉన్నారు కదా బేబీ డాలీ బేబీ పప్పి బేబీ పిప్పి అనుకుని తీసి అప్పుడు చూపించారు ఓ పొంగిపోయారు సన్నాసులందరూ అబ్బో మనిషి మనుషులు చేస్తున్నారు దేవుని పని ఇక సరే అన్నారు అప్పుడు ఎవరు సరేట ఒరే కుక్కలారా పీడీ సుందర్రా ఉన్నారా మీ పని పట్టటానికి ఆయన వరకు ఎందుకు రా భూమి మీద నేనున్నానురా సింహాన్ని ఆయన వరకు అవసరం లేదు నా దేవుని వరకు మీరు వెళ్ళని అవసరం లేదు నా దగ్గరికి రండిరా పిచ్చి కుక్కల్లా పారిపోతున్నారు కదరా పిలుస్తుంటే ఏ ఒక్కడైనా నోస్ట్రాడమస్ చచ్చాడు పోని ఐన్స్టీన్ చచ్చాడు పోని 2012 యుగాంతం డిసెంబర్ 21న చెప్పుతున్న అరుస్తున్న కుక్కలారా రండి రాని పిలుస్తున్నానే ఎవడు రాడు దేవుడు వరకెందుకురా మాడిపోతావు నా ముందే నిలవలేక పారిపోతున్నా నువ్వు ఆయన ముందు మాడిపోతావురా దేవుడంటే ఏమనుకుంటున్నావురా నీ ఉద్దేశంలో నీలాంటి మట్టి మెదడు అనుకున్నావా ఆయన్ని నీలాంటి బలహీనుడు అనుకున్నావా ఆయన్ని నీలాంటి అసమర్థుడు అనుకున్నావా ఆయన్ని నీలాంటి వంచకుడు అనుకున్నావా ఆయన్ని పిడి సుందరరావు వీళ్ళ గురించి ఏమి రాశాడో ఈ సింహగర్జన పుస్తకంలో పేజీ నంబర్ 578 నేను ఇప్పుడే చెప్పేశాను అనుకుంటారేమని మీరు ఖచ్చితంగా కుక్కలు కదా సమాజంలో ఉన్న వాళ్ళంతా ఆడ చూసి రాసేసాడండి అనుకుంటారు 578 పేజీలో ఏమి రాశానో చూడండి
విశ్వశోధనలో చేదించాల్సిన ఎన్నో ఉన్నాయో, సూక్ష్మ స్థాయిలో గుట్టు విప్ప విప్ప విప్పాల్సినవి అన్ని ఉన్నాయని. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా మనుషుని ఆయుష్కాలాన్ని ఒకేసారి 1200 సంవత్సరాల వరకు పెంచగలమని ప్రకల్పాలు పలికారు. వాస్తవానికి జీనోమ్ ప్రాజెక్ట్ పూర్తి కాక ముందు ప్రకటన వెలువడడానికి వెనుక లోగుట్టు ఎంతో ఉంది. పిడి సుందర రాజాడిది, వాడు బ్రతుకు బండారాన్ని రాజాడి పుస్తకాన్ని. జీనోమ్ ప్రాజెక్ట్ ప్రకటన ముందుగా అమెరికాలో చోటు చేసుకున్న హై డ్రామాను వింటున్నారా? వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. చదువుకున్నారుగా మీరు? దొంగ సర్టిఫికెట్లు అయితే మీకు అర్థం కాదు. పనికిరాని చదువు చదువుకున్నారు కదా కొంత అయినా, అర్థం చేసుకోండి. జీనోమ్ ప్రాజెక్ట్ ప్రకటన ముందుగా అమెరికాలో చోటు చేసుకున్న హైడ్రామాను పరిశీలిస్తే చీకటి కోణాలు కనిపిస్తాయి. 1992 అమెరికా, బ్రిటన్, జపాన్ తదితర దేశాలు సంయుక్తంగా చేపట్టిన మానవ జీనోమ్ ప్రాజెక్ట్ 2005 నాటికి పూర్తి కావలసి ఉంది. ఇందులో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ స్వార్థం ఉందన్న అనుమానాలు. ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఒక పెద్ద దొంగ. నిధులు దారి మళ్లించడంలో ఆలీబాబా 40 దొంగల్లో వీడొకడు. శస్త్రాలు పరిశోధన ఎవడరా చెప్పాడు? దోచుకోరా కాని చెప్పరా అంటే నేను తంతారని చెప్పవు అన్నమాట. అమెరికా ఒకనాటి అమెరికా ప్రెసిడెంట్ అధికారంలో ఉన్నప్పుడే ప్రజాధనాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. శాస్త్రం బహిరంగంగా ప్రకటించిన విశ్వంలోని సూర్య కుటుంబంలో భూమి ఒక్కటే జీవరాశులకు నివాసయోగ్యమని శాస్త్రం బహిరంగంగా ప్రకటించిన లేనిపోని ఊహలతో విశ్వంలో జీవులని గ్రహాంతర వాసులని కోట్లాది రూపాయల వ్యయంతో ప్రయోగాలు పేరిట శాస్త్రవేత్తలు చేస్తున్న ఆగడాలను ఏ ఒక్కరూ అరికట్టలేకపోతున్నారన్నాడు రా పిడి సుందరరావు తన గ్రంథంలో. నిధుల దారి మళ్లింపు, మూడవ జైలు శిక్ష, సుక్కుగాడి మోసం, శాస్త్రవేత్త మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కనుక ఈ మాటలకు ఇప్పుడు విలువ పెరగాలి. ఇంకో మాట చదువుతాను. కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని పరిపాలకులు శాస్త్రవేత్తలు ఎలా రాజ్యం చూడండి. ఖచ్చితంగా కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని పరిపాలకులు శాస్త్రజ్ఞులు కొరగొట్టడానికి ఈ ప్రత్యేక బడ్జెట్ కార్యక్రమాన్ని నెలరాజుపై నివాసయోగం అని సిద్ధం చేస్తున్నారు. ఇండియాలో కూడా సిద్ధం చేసేసారు నెలరాజుపై నివాసయోగం. చంద్రయాన్ అన్నాడు మన ఇండియా వాళ్ళు. కేటీగాళ్ళు సొమ్మండి వాళ్ళందరూ, వాళ్ళంతా కేటీగాళ్ళు. అవసరమా చంద్రమండలం మీదకి వెళ్ళటం? మరీ అంత కొవ్వు ఎక్కువైపోతే, డబ్బు ఎక్కువైపోతే తిండి గుడ్డ గూడు లేని అమాయకులున్న ఈ భారతదేశంలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్కటైనా పెట్టండి, మీకు డబ్బు ఎక్కువైతే అక్కడికి వెళ్ళకండి, చేస్తారు. కర్నూలంతా మునిగిపోయింది, మహబూబ్ నగర్ మునిగిపోయింది, ప్రకాశం నాశనమైంది, వచ్చి పెట్టండి వాళ్ళకి. కొవ్వు బలిసిందా? వాళ్ళకి పెట్టండి, పెట్టరు. చంద్రయాన్ అని ఒక శాస్త్రవేత్త, దాని మీదకి ఎక్కడానికి ఒక కస్టమర్, ఒక ప్యాసెంజరు, ఏకంగా పోతారా పైకి? పోతారు. సింహగర్జన పుస్తకం 588వ పేజీ, సింహగర్జన పుస్తకం 588వ పేజీ చూడండి. వీటిని కనుగొనగలమనే దృఢ విశ్వాసంతో ఉన్నారు ఈ పిచ్చి శాస్త్రవేత్తలు. ఈ నమ్మకంతోనే వారు ఒక పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తిరిగి ప్రపంచ మానవాళిని కొల్లగొట్టే ఈ ప్రాజెక్టు కూడా భారీ వ్యయంతో కూడుకున్నదే. ఎప్పుడు రాశానండి సింహగర్జన? ఈ దొంగల జాతకాలని నేను ఎప్పుడు రాశాను? ఈయన శాస్త్రవేత్తలు తిడతాడండి. మరేం చేయమంటావు? పూజించమంటావా? లేకపోతే సన్నాసులు, నోబెల్ కమిటీ సన్నాసులు ఉన్నారు, కచ్చిడా విధవల వాళ్ళు, నోబెల్ కమిటీ వాళ్ళు. అసలు వాళ్ళ జ్ఞానం ఉంది వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి? అసలు ఇవ్వడానికి వాడుకున్న అర్హత ఏంటి? ఒక మహావీరుడని ఒకరిని ప్రకటించడానికి అరకేజీ మాంసం లేనివాడు ఈడు మహాబలాఢ్యుడు అని చెప్తాడా? మీరు ఆలోచించారా? నిన్ను బలాఢ్యుడు అనాలంటే నిన్ను మించిన బలాఢ్యుడు నిన్ను బలాఢ్యుడు అని బిరుదివ్వాలి నీకు.
పావు కేజీ మాసు లేని వాడు గాలి ఉత్తే పడి ఎగిరిపోయేవాడు ఈయన మహాబలాఢ్యుడు అంటాడు. ఈడెవడు ఇవ్వడానికి అర్హత ఉందా? నిన్ను బలాఢ్యుడని మెచ్చుకోవాలి అంటే నిన్ను పుట్టించిన దేవుడేరా ఉల్లిపాయగా, పక్కన ఉన్నాడు కాదురా, స్విట్జర్లాండ్లో ఉన్నవాడు కాదురా, అమెరికాలో ఉన్నాడు కాదురా, ఇండియాలో ఉన్నాడు కాదురా, నీకు బహుమతి ప్రకటించాలన్నా, నీకు బిరుదు ఇవ్వాలన్నా నిన్ను పుట్టించిన దేవుడే నీకు ఇవ్వాలి. సమర్థత లేని అసమర్థపు సన్నాసులు నీకు ఆస్కార్ ఇస్తున్నారు, నీకు నోబెల్ బహుమతి ఇస్తున్నారు, ఇది నిజమా? అలాగే బుద్ధి లేదు, పిచ్చి నోబులుగా వాడి భ్రమది చచ్చాడాడు. వీరు వెలగబెడుతున్నారు ఇక్కడ. చూడండి ఎవరు రాశాను, ప్రపంచ మానవాళిని కొల్లగొట్టి ఈ ప్రాజెక్టు కూడా భారీ వ్యయంతో కూడుకున్నదే. అందుకనే ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దైవ కణాల అన్వేషణ ప్రయోగానికి సంకల్పించి టీవరే చైనా బీజింగ్లోని సమావేశమైన అంతర్జాతీయ శాస్త్రవేత్తల ఈ దోపిడీ కార్యక్రమంపై చర్చించారు. విడి సుందరరావు రాసింది ఇది. ప్రతి ప్రయోగానికి ముందు దొంగలందరూ ఏకమై సొమ్ము చేసుకోవటానికి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకుంటారు వీళ్ళు. ఇక్కడ మనకేమని చెప్తారు, చంద్రమాన్ అంటారు. మనం చెప్తాం చంద్రమంగా చూసేస్తాం. అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట, వెళ్ళిపోవచ్చు. ముందు నీ డబ్బు బావచ్చు, ఆ తర్వాత నువ్వు బావచ్చు. ఏదైనా ప్రకటన ఇవ్వడం భయం అండి. తెల్లారిసరికి దుకాణాల్లో అడుగుతారు పలాంది వచ్చిందా అని, పల్లుడిపోయే పేస్ట్ నన్ను ప్రకటించారండి, తెల్ల జుట్టు నల్లగవుతుందని చెప్పారండి, బోడి బుర్రకు మొలకలు వస్తాయని చెప్పారండి. ఏంటి ప్రకటన ఇవ్వగా నువ్వు నమ్మేస్తావా? వాళ్ళు వ్యాపారస్తులరా, వాళ్ళు వ్యాపారస్తులరా, వాళ్ళు నమ్మేస్తున్నావా నువ్వు వీటిని? వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు సరుకు చల్లకపోవటం వల్లే కదరా ఈ పబ్లిసిటీ. సరుకు ఎవడు కొనటం లేదు అందుకే పబ్లిసిటీ. సరుకు విలువ లేదు నిలబెట్టిన ఒక తారామణి ఉంటుంది అక్కడ, ఒళ్ళు కరెక్ట్గా సైజులు ఉన్నది, అది మెలికలు తణుకులతో నిన్ను జిగజిగ మనిపించేసరికి దాన్ని చూసి పల్లుడిపోయే పేస్ట్ కావాలంటావు, దాన్ని చూసి జుట్టుడిపోయే షాంపూ కావాలంటావు. అది రాసుకుని ఈ వాడి దానికి జుట్టు రాలేదురా పిచ్చి విధవా, ఈ వాడి దానికి అందం రాలేదు, ఇవి రాసి దాని ముఖం తెలిపలేదు. దేవుడు ఇచ్చిన రంగు, అది కాపాడుకున్న విధానం, దానిని నిలబెట్టి పక్కన ఏదైనా పేస్ట్ పెట్టినా కొంటావు, సింక్ చీపురు పెట్టినా కొంటావు, అది నీ బలహీనత. అలాగే శాస్త్రవేత్తలు, అలాగే ప్రజానాయకులు, దేశాలను ఏలే ఏలికలు, వీళ్ళంతా ఒక్కొమ్మడిగా ఏకమై ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. నాకు తెలియగడుగుతానండి, భారతదేశం రత్న గర్భ చదువుకున్నావు చిన్నప్పుడు లేదా? చేయొత్తండి విన్నాళ్ళ చదువుకున్నాళ్ళ మాట. మిగతా వాళ్ళు అందటంలో ఎత్తటం లేదు ఏంటంటే, భారతదేశం అడుక్కుని గంపన్న చదివారా? రత్న గర్భ లాంటి ఈ దేశంలో రత్నరాసులు పోగులుగా ఉన్న ఈ దేశంలో సహజ వనరులు విస్తరించి ఉన్న ఈ భారతదేశంలో జోలు పెట్టేందుకు అడుక్కొనిస్తున్నావు కర్నూలులో ఉన్న వాళ్ళకి? మాట్లాడరేమారా, ఎవరైనా అడుగుతున్నారా? అడుక్కోవాలా ప్రజలన? ఆడ దగ్గరే ఉంది, వాడ దగ్గర ఏముంది? పాపం అయినా ఇచ్చారు ప్రజలు, ఎంత మంచోళ్ళండి భారతీయులు. ప్రభుత్వాలు అంటున్నాయి ప్రజలారా గుర్తు చేసుకోండి, ఖజానా ఏమైంది నాయన, భారతదేశ ఖజానా ఏమైంది? దోచేసుకున్నారా మీరందరూ నాయకులు? అవును దోచుకున్నారు మీరు. ధనాగారంలో కోటాను కోట్ల రూపాయలు ఉండగా నష్టపోయిన ప్రతి రైతుకు డబ్బు జల్లగా ఎన్నో కోట్ల రూపాయలు మిగిలిపోయే ఈ ఖజానాలో భారతదేశం దారిద్ర్య రేఖ దిగువన అలమటిస్తుందంటే ఎందుకండి భారతీయులు నోరు విప్పటం లేదు? ఇలాగే ప్రతి దేశంలో ప్రతి ప్రజానాయకులు ఉన్న వారు దేశాన్ని దోచుకుంటున్నారు దొంగ శాస్త్రవేత్తల సిద్ధాంతాలతో ఏకీభవించి.
అంతర్జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని సంకల్పించి కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు సాధ్యమయ్యే అవకాశాలు మిండిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ కొలైడర్ ఏర్పాటుతో విజ్ఞాన శాస్త్రం పూర్తిగా కొత్త కోణాలకు విస్తరించిందన్న ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డెప్యూటీ ఫెలో బ్రయన్ లేనీ నీ చాతు నీచుడు బ్రయన్ ఫాస్టర్ అన్నారు. ఈ ముందు టైటిల్స్ నేను పెట్టాను. వీళ్ళనగానే వీళ్ళంతా చంగలు కొట్టేసుకుంటారు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఎవడకరా గొప్పది, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాదాల దగ్గర పడుండాలి రా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ. అందులో దొంగ విధానాలందరినీ మేము అప్పచెప్పుతాం రా, ఎవడన్నాడా మాటలు నేర్చుకురండి, లేదా మమ్మల్ని తీసుకెళ్ళండి, ఏదో పని చేయండి. పిచ్చి కుక్కలను కొట్టి చంపకపోతే, పిచ్చి కుక్కలకు విషం పెట్టి చంపకపోతే చాలా మందిని కరిచేస్తాయి, చచ్చిపోతారు జనం. వాళ్ళన్నారట మరి దైవ కణాలు ప్రత్యక్షమయ్యేది లేనిది ప్రపంచాన్ని దోచుకున్న తరువాత భవిష్యత్తులో తేలనుందని అంటున్నారు. ఏడు మళ్ళీ ఇదంతా కొట్టేసి భవిష్యత్తులో తేలుతుందట. ఏం తేలింది? ఫెయిల్యూర్ అయిపోయింది 2008లో. వాళ్ళ గురించి మరో మాట రాశానండి, శృతి మించి రాగాన్న పడిందనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. తెలియవలసినది చేతిలో ఉన్నా తెలుసుకొనక పోగా తెలియదన్న సాకుతో సుమారు 750 కోట్ల డాలర్లు ఖర్చును చూపెట్టి ఆయా దేశాల ప్రజల ఆర్థిక భారాన్ని పెంచి దోచుకునే విధానాలలో ఇది ఒక సరికొత్త మలుపు. జీవవాక్యము చెంత ఉన్నా దానిని ప్రక్కకు పెట్టి ఎక్కడో ఏదో ఉందన్న భ్రమలు ఆధునిక అంతరిక్ష శాస్త్రవేత్తలతో పాటు జీవ శాస్త్రవేత్తలు ఎందరో తప్పు మార్గాన సుడిగుండాలలోనికి పోయి చిక్కుకుంటున్నారు. తాను తలపెట్టిన సిద్ధాంతం వలన ఏదో ఒరగబెట్టగలనని ముందుగా తనను నమ్మమని చెబుతాడు. సక్సెస్ అయితే ఒక కథ, ఫెయిల్యూర్ అయితే మరో కథ చెబుతాడు ఈ దరిద్రుడు. శాస్త్రవేత్తల గురించి రాశారండి. ఏంటది? ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అన్నంత గట్టిగా అన్నామంటే వాడు ఏమవ్వాలండి, ఇందులో కూడా చావాలండి. ఎంత మాట అనేసాడు. ఆఫ్టర్ ఆల్ ఇండియాలో, ఇండియా అంటే చాలా చిన్న దేశం కదా, ఈ చిన్న దేశం ఆంధ్ర అంటే అసలు బొత్తిగా ఏమి లేనివాళ్ళు, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు, ఆంధ్రాలో ఉన్నవాడు ఎవడా పీడి సుందర్రావు, సెట్లో ఉన్నవాడా, పాకలో ఉన్నవాడా, వాడేరా వీడు, వీడేరా వాడు, లోకాన్ని తరకిందులు చేసిన వాడు కూడా పాకేరా, పాకలో పొరండు పెట్టారా తలం లేక, పాకలో నుంచే ప్రపంచానికి ప్రపంచం పుట్టిందిరా, మేడలో పుట్టలేదురా, కోటలో పుట్టలేదురా సన్నాసి, పాకలో ప్రపంచం ప్రారంభమైంది. ఆయనే యేసుక్రీస్తు. ఇదిగో పీడి సుందర్రావు. ఇప్పటికైనా నేను గర్విస్తున్నానని ఎవడైనా అనుకుంటే, రే నీకు తొడ ఉంటే చెయ్యి చరిచి రారా నా ముందుకి, ఇంతకంటే ఎలా పిలవమంటారు చెప్ప. నేనన్నా నీ మాటలు, ఇప్పుడు నేను అన్న మాటలన్నీ బైబిల్లో చూపిస్తాను, చూస్తారా? చూడండి చూడండి, యెషయా గ్రంథం 29:14 ఇందులో నిండిపోయి, యెషయా గ్రంథం 29:14 కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను, బహు ఆశ్చర్యముగా జరిపిస్తాను. వారు జ్ఞానుల జ్ఞానాన్ని వ్యర్థం చేసేస్తాను, వారి బుద్ధిమంతులు అని చెప్పుకుంటున్న దరిద్రుల బుద్ధి, దౌర్భాగ్యపు బుద్ధి మరుగైపోతుంది. పిడి సుందర్రావు ప్రకటనలతో, పిడి సుందర్రావు సవాళ్లతో వీళ్ళందరినీ తుడిచేస్తానంటున్నాడు చూడండి. ఒకనాడు యేసు, ఆ తరువాత పౌలు, ఆ తరువాత దానికి ముందు అపొస్తలులు, ఎందరో మహానాయకులు ఉద్భవించిన ఈ నేలపై తుడిచేస్తాను వీళ్ళందరినీ. వాళ్ళ దగ్గర పుణుకు పుచ్చుకున్న మహాజ్ఞాన గ్రంథాన్ని చేతబట్టి లోకమందు వీళ్ళందరినీ తుడిచేస్తాను అంటున్నాడు దేవుడు.
మరలా మరలా గట్టిగా చదవండి. నేను బహు ఆశ్చర్యముగా జరిగింతును. తొలి మానవున పుట్టుక, మానవుని జన్మస్థానం ఆఫ్రికా అన్నాడు దరిద్ర డార్విన్. వీడి సుందరరావు అన్నాడు ఆసియారా, ఒరే కోతి ముఖం వెధవా. డార్విన్ ముఖం చూశారు మీరు ఎప్పుడైనా? కోతి ముఖమేనండి. మరి వాడికి కోతికి ఎంత ఎన్ని లక్షణాలు ఉన్నా తెలియదు, కానీ బైబిల్ పట్టుకున్నవాడు ఎంత పవర్ఫుల్గా ఉంటాడో ఇప్పుడు నేను నన్ను చూడాలి. మీరు ఇప్పుడు అమ్మా ప్రభువుని నమ్ము, జ్వరం పోతుంది, కానుక తెచ్చేయి, నువ్వు కూడా నా ఒడిలోకి వచ్చాయి. అదండి దొంగ భక్తుల నాటకం. మీకు తెలీదు దొంగ వేదవులు సమ్మా బైబిల్ పట్టుకుని మరీ దగ్గరికి వచ్చేస్తారు, దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళకి ముద్దులు ఎట్టడం అలవాటు. కుక్క ఇంగిలి దగ్గరికి ఎలాగైతే వాసం చూసుకుని వెళ్ళిపోద్దో, ఈడు కూడా అలా మీదకు వచ్చేస్తాడు నీ నోట్లో నోరు పెట్టేయడానికి. అంతకుముందు ఒక దొర వచ్చాడు ఇక్కడ, నోరు ఎప్పమన్నాడు, ఇప్పిన తర్వాత అని గాలుతున్నాడు నోటు. వారి దగ్గర ఎయిడ్స్ ఉందో తెలియదు, టీబీ ఉందో తెలియదు, ఊదిటివి ఎలాగ నోట్లో దరిద్రుడు. ఆ పాచి గాలి, ఆ ఎంగిలి గాలి, ఈ ఊదించుకున్న ఈ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి బుద్ధి ఉందండి. మరి ఎంతమంది కూదిపోయాడో తెలీదు జీవవాయువుని. చదువు నాయన, వారి జ్ఞానుల జ్ఞానాన్ని వ్యర్థం చేసేస్తాను. వారు బుద్ధిమంతులు అనుకుంటున్నారు సన్నాసుల్ని, మరుగైపోతారు వాళ్ళు. ఎంత మంచి మాట అండి. మరోమాట చూస్తారా, యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం, జ్ఞానులు అవమానము నొందిన వారై ఎంత పిలిచినా పిడి సుందరరావు దగ్గరకు రాక, వాడి పుస్తకాలు చదివి వాడు ప్రసంగాలు విని సిగ్గుపడి మంచాల కిందకి పోయారు. వాళ్ళెందుకు ఓడిపోయారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు పిడి సుందరరావు ముందుకు రాలేకపోతున్నారు అంటే, వారు యెహోవా వాక్యాన్ని దేవుని మాటలను బైబిల్లో ఉన్న మహాజ్ఞాన గ్రంథంలోని మాటలను నిరాకరించిన వారు. ఎవడు బైబిల్ నమ్మడో ఆ శాస్త్రవేత్త పిచ్చి కుక్క. వారికేపాటు జ్ఞానం ఉన్నది పిడి సుందరరావు ముందు నిలబడడానికి. పిడి సుందరరావు అంటే ఏమనుకుంటున్నారు? కనుక వారి భార్యలను అన్నిలకు అప్పగిత్తును, వారిని జయించు వారికి వారిని అప్పగింతును. వద్దు తండ్రి, ఇది మాత్రం వద్దు ప్రభు, వాడు పెళ్ళాలి మాకు వద్దు. అల్పులేమి ఘనులేమి, అందరూ మోసము చేసి దోచుకునేవారు. ప్రవక్తలేమి దొంగోడు, మన మధ్య ఉన్న దొంగోడిలంతా ప్రవక్తలేమి, యాజకులేమి, అందరు వంచకులు. లోక జ్ఞానాన్ని చెప్పిన వంచకులు శాస్త్రవేత్తలు అయితే బైబిల్ కుమారుగా బైబిల్లో లేని జ్ఞానాన్ని బోధించిన దొంగ బోధకులందరూ ప్రవక్తలు వంచకులు వీళ్ళంతా. అమెరికా చుట్టూ ఎంగిలి గిన్నెలు పట్టుకొని కుక్కల్లా తిరుగుతున్న వీళ్ళంతా, అమెరికా డాలర్ల కోసం కుక్కుర్తి పడుతున్నంత విదేశీ ధనం మోజులో దేవుణ్ణి అమ్ముకుంటున్న పిచ్చి కుక్కలు నేడు ఇండియా దేశంలో ఉన్న విదేశీ సపోర్ట్ కలిగిన దొంగ సన్నాసులు. ఏంటండి మాటలు, బైబిల్లో ఉన్నాయా? ఉంటాయి, అవి పిడి సుందరరావుకు మాత్రమే కనబడతాయి, మిగతా వాళ్ళకి ఎందుకు కనబడవు? వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలిగించి ఉన్నది. యుగ సంబంధమైన దేవత ఈరోజు దాని ప్రభుత్వం కదులుతుంది, ఈరోజు దాని అధికారం కదులుతుంది, భయం దానికి పట్టింది, దుష్ట శక్తికి భయం పట్టింది, దాని శిష్యులు దాని వెనకున్న సైన్యం అదురుతుంది, ఇప్పుడు దాని కోట గోడలు బద్దలవుతున్నాయి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టింది కనుక దాని యూనివర్సిటీలన్నీ కూలిపోతాయి,
దాని విద్యాలయాలన్నీ కూలిపోతాయిక. ఎందుకు? నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియాలో ఆలదిద్దుకుంటున్న నా పిల్లలు లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. శత్రు కోటలను బద్దలు చేసే మహావీరులు ఉన్నారు ఈ దేశంలో. మనం చాలా చిన్నవాళ్ళం అండి, మన దేశం చాలా పేద దేశం అండి, మనం చాలా చిన్న పిల్లలు అండి. అవునండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే లోకంగా మనం చిన్నవాళ్ళమేనండి. మనకు టీవీ ఛానల్స్ లేవు, మనకు కోట్లాది రూపాయల సొమ్ము లేదు, మనకు మంచి కట్టడాలు లేవు, ప్రపంచ దిశ దిశలా అడుక్కునే అవకాశాలు లేవు. తలదించని వీరులంగా, తిండి లేకపోయినా ప్రభువు కోసం నిలబడే వారంగా, మహావీరులుగా, యుద్ధ రంగమందు జయశాలులుగా, జీవవాక్యాన్ని చేతబట్టి జ్యోతులుగా దేవునికే కనబడుతున్న చిన్నపిల్లలం మనం. ఈ లోకం గుర్తించడానికి ప్రధానమంత్రులం కాదే, ఈ లోకం గుర్తించడానికి హోమ్ మినిస్టర్లం కాదే, ఈ లోకం గుర్తించటానికి దొంగ వ్యాపారులం కాదే, ఈ లోకం గుర్తించటానికి సినిమా యాక్టర్లం కాదే, చిన్నపిల్లలం మనం, చిన్నపిల్లలం. అందుకే దేవుడు చిన్న పిల్లలైన మనతో ఒక మాట చెబుతున్నాడు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినది ఏమంటే, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులను చెప్పుకొని చిన్న వారికి నీ సంగతులు మహాజ్ఞాన సంగతులు మరుగు చేసావు, కనబడకుండా వాళ్ళకి చేసి పసి బాలురకు బయలు పరచియున్నావు, కనుక నిన్ను స్తుతిస్తున్నానని యేసు చేసిన ప్రార్థన. అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి జస్టిస్, అనుకోలో న్యాయం. 2000 క్రితం యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మన పట్ల నెరవేరుతుంది. వివేకులకు జ్ఞానులున్న వారికి విషయం తెలియకుండా చిన్న పిల్లలుగా, సమాజం గుర్తించని వారుగా, ఒక నోబుల్ కమిటీ చూడని దిగ్గా, ఈ దేశం గుర్తించని వ్యక్తులుగా, చిన్న పిల్లలుగా ఉన్నారు తండ్రి వాళ్ళంతా. వాళ్ళకిచ్చావా ఈ జ్ఞానం? అవును, అవును. చివరి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ 20వ వచనాలు, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపడుతును నా పిల్లల ద్వారా, నా పిల్లల ద్వారా, నా పిల్లల ద్వారా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపడుతును. 20వ వచనం, కనుక నా పిల్లలారా తడకొట్టి పిలవండి నాయనా. ఎవరిని ప్రభువా? జ్ఞానులు. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? శాస్త్రం తెలిసిన వాడా? లోకాలను వాదించేవాడా? నాస్తికుడు ఏమయ్యను? పిలువ అన్నాడు దేవుడు, పిలువ అన్నాడు. ఈ లోక జ్ఞానాన్ని నాయన నేను వెర్రితనంగా మార్చాను, గనుక ఈ వెర్రి బాగులు ఆ వెర్రి పట్టుకొని మీ దగ్గరికి వస్తే మీకున్న జ్ఞానంతో వాళ్ళని గుద్దితే పాతాళానికి పోతారు. ఒకటేసేయాడు వస్తున్నోళ్ళు ఎర్రోళ్ళు. ఈ మధ్య నాకు న్యూస్ ఇచ్చారు, కూతురు నుంచి మనిషి రాలేదట, మారు మనసు వచ్చింది. పేపర్ ఉంది నా దగ్గర, టైం లేదు. మనిషి రావటానికి మనిషి మనిషిలో నుంచే వచ్చాడట. ఆహా, కోతు నుంచి వచ్చామని చెప్పాడు రా కోతిమకుంట అరవిను. కోతులో నుంచే వచ్చాడన్నారు రా మిగతా ఈ కోతులన్నీ, చిన్న కోతులు, చిన్న శాస్త్రవేత్త కోతులు. కానీ ఇప్పుడు ఎందుకు రా మాట మారుస్తున్నారు? పిడి సుందర్రావు పుట్టాడు గనక ఒక్కొక్కడలో చలి పడుతుందరా, ఒక్కొక్కళ్ళు చలి పుడుతుంది. ఇప్పుడు ఆఫ్రికాలో తొలి మానవుడన్న దరిద్రుడు ఆసియాలో పుట్టాడు, మొదటి జీవి ఆసియాలో వచ్చిందన్నాడు. కోతు నుండి వచ్చాడని చెప్పిన వీళ్ళు కాదు, మనిషి నుంచే వచ్చాడు మనిషి అంటున్నాడు. ఎవరును బట్టి చెబుతున్నారు రా మీరంతా? రే ఇది నా మాట రా, నా మాటని చెప్పండి.
ఇది దేవుడి మాటని చెప్పండి, మరలా మీ మాటను మీ పేర్లు చెప్పుకోకండి. ప్రపంచంలో ఎవడైనా మీసం మెలేసి ఇది నాదని ఎవడైనా అంటే అది వాడిది కాదు, పిడి సుందర్రావు దగ్గర కాపీ చేసింది. చాలా మంది ఈ రోజున శాస్త్ర శాస్త్రీయమైన సంగతులు ప్రసంగాల్లో నేర్చుకొని మాది అని చెప్పుకుంటారు, మళ్ళా దొంగ సన్నాసులు ప్రారంభమయ్యారు. అది పిడి సుందర్రావుది, అనగా దేవునిది. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులారా, మీరు గొప్పవారరా. భూమిని తల క్రిందులు చేయువారు, ఇండియా దేశంలోనే పుట్టారు. ఇండియా దేశంలోనే పుట్టారు. తూర్పు దేశపు జ్ఞానులన్న బైబిల్ను బట్టి తూర్పు తీరాల తూర్పు దేశాలలో ఉన్న ఈ భారతదేశంలో పుట్టిందిరా వీర ఖడ్గం. అది చెప్పండి రా ప్రపంచ ప్రజలకి, అది చెప్పండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. దేవా, నీవిచ్చిన ఈ కత్తికి పదును పెట్టి అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖులు మూతులను మోయించి జోహారని మీ పాదాల ముందు పడే రోజులు ఆసన్నమయ్యాయి తండ్రి. తీసుకొస్తాను తండ్రి వీళ్ళందరినీ నీ పాదాలు చెంతకు. కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలతో దోపిడీ విధానాలతో కూలివాడి నుండి శాస్త్రవేత్త వరకు, పనికి మాలిన వాని నుండి నాయకుని వరకు, విర్ర వీగుచున్న దుష్ట సమాజ వ్యవస్థను పట్టి తెచ్చి బాహాటంగా ప్రజా వేదికకు అప్పగిస్తున్నాను. ఎందరో పిరికి సన్నాసులున్న క్రైస్తవులు వేషం వేసుకొని క్రైస్తవులు అని చెప్పుకొని బోధలు చేస్తూ ప్రజా ధనాన్ని వీళ్ళు కూడా నీ ముసుగులో దోసుకుంటున్నారు తండ్రి. ఇలాంటి దుష్టులు ఆగడాలను అడ్డుకుంటున్నాం. కత్తిగెట్టిన ఈ వంచకుల చేతికి చిక్కకుండా, దేవుని మహాజ్ఞానానికి సంకెళ్ళు పడకుండా మేము బ్రతికి ఉన్నంత వరకు సూర్యుడు ప్రకాశించే ఈ నేల మీద ప్రతి చోట మీ జ్ఞానం ప్రకటింపబడాలన్నదే మీ కుమారుడైన యేసు మా మాటలు కూడా. మా కలలు పండించండి. ప్రపంచ అజ్ఞానాన్ని బద్దలు కొట్టి సమాధి చేయబోతున్నాం. మీరిచ్చిన ధైర్యం బలం తో అలెగ్జాండర్ కాదు, హిట్లర్ కాదు, బాబిలోనియన్ రాజు కాదు, రోమన్ ఎంపైరిజం కాదు, ఈ రోజు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఈ దొంగ నాయకుల వలె కాదు, ప్రపంచాన్ని మీ జ్ఞానంతో జయిస్తాం. మమ్మను ఆశీర్వదించండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.